హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ హబ్బై శంలాన్ ఇవాళ రెసిపీ వచ్చేసి హోమ్మేడ్ కుల్ఫీ అండి చాలా ఈజీగా చాలా సింపుల్గా తయారు చేసుకోవాలి ఈ యొక్క పౌడర్ చేసుకుంటే చాలు సిక్స్ మంత్స్ దాకా నిల్వ ఉంటుంది ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక డైపు వేసుకొని ఒక రెండు డ్రాప్స్ నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి షుగర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ షుగర్ వచ్చేసి మెజర్మెంట్తో సహా చెప్తున్నాను నేను ఒక పావు కప్పు తీసుకున్నాను ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ దాకా నిల్వ ఉంటుంది దానికోసం ముందుగా అయితే ఒక కప్పు షుగర్ తీసుకున్నాం కప్పు షుగర్ని ప్యాన్ మీద వేసేసుకొని దాన్ని కరగ మనం నెయ్యి కానీ నూనె కానీ ఎందుకు వేసుకుంటామంటే షుగర్ అనేది అడుగు అంటకుండా ఉండడానికి ఇది కొంచెం మెల్ట్ అవుతుంటుంది కలపకుండా ఉంటే కొంచెంసేపు మెల్ట్ అయ్యేటప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటని ఇవ్వకూడదు నెక్స్ట్ వచ్చేసి అది మెల్ట్ అయ్యేటప్పటికే ఒక ప్లేట్లో మనం నెయ్యి కానీ నూనె కానీ ప్లేట్కి రాసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్స్ షుగర్ ఒకసారి కరగడం మొదలైనప్పుడు కొంచెం తిప్పుకుంటూ ఉండు అక్కడే ఉండి మాడనివ్వకుండా దాన్ని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేదాకా చూసుకోవాలి షుగర్ని మాడనివ్వకూడదు మాడితే టేస్ట్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది షుగర్ మొత్తం కరిగాక మనం ముందుగా రా ఆయిల్ రాసి పెట్టుకున్న పాన్ లేక వేసేసుకొని దాన్ని చల్లరించుకోవాలి ఈ క్యారమెల్ వచ్చేసి చల్లరలోగా నెక్స్ట్ వచ్చేసి మిగతా ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ వచ్చేసి నేను మూడు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను మూడు స్లైసెస్ని తీసుకొని దాన్ని ఎడ్జెస్ బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా అది ఆ పార్ట్స్ తీసేయాలి ఇది ఎందుకు తీసేస్తామంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఆ స్లైసెస్ని మొత్తం అవి కట్ సై కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పీసెస్ని కట్ చేసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పౌడర్ అయ్యాక ఈ పౌడర్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా వేడిగా ఉంటే కొంచెం లేక వేడి కొంచెం దీన్ని వేయించుకోవాలి ఇది ఎందుకు వేయించుకోవాలి అంటే మనము నిల్వ చేసుకుంటున్నాం కాబట్టి సిక్స్ మంత్స్ దాకా వేయించుకోవాలి మీకు ఇద పెద్ద ప్రాసెస్ అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా చేసుకునే వాళ్ళైతే ఇట్లా వేయించాల్సిన అవసరం అయితే లేదు ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం మంచి స్మెల్ వస్తుంది ఆ టైంలో తీసేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారినిచ్చుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం పెట్టుకున్న క్యారమెల్ కూడా అది కూడా చల్లారి ఉంటుంది దాన్ని కూడా మనం ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది మన ఈ కుల్ఫీ పౌడర్కి ఇదే మెయిన్ ఇది మోడన్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా అక్కడే ఉండి బాగా మెల్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టు వేసుకొని పౌడర్ చేసుకోవాలి కుల్ఫీకి కలర్ రావడం కూడా కారణం ఇదొకటి అని చెప్పొచ్చు ఈ పౌడరే కలర్ కూడా తెస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి తెంచడానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది మొత్తం మెత్తగా పౌడర్ చేసేసుకొని మనం వేయించుకున్న బ్రెడ్ ఉంది కదా ఆ బ్రెడ్లోకి అందులో వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక మీరు నేను ప్లేట్ పెట్టుకున్నాను మీరు గిన్నెలో పెట్టుకొని మొత్తం ఒకటేసారి అన్నీ వేసుకొని కలిపేయడానికి బాగుంటుంది ఆ పౌడర్ వేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ తీసేసుకొని రెండు కప్పులు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి పావు కప్పు షుగర్ రెండు మూడు బ్రెడ్ స్లైసెస్ రెండు కప్పులు మిల్క్ పౌడర్ తీసేసుకొని అందులో కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి కుల్ఫీ అంటేనే డ్రై ఫ్రూట్స్ మనం బయట దొరుకుతుంటే మనం కుల్ఫీ తినేటప్పుడు అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తాకుతుంటాయి కదా డ్రై ఫ్రూట్స్ని కూడా జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు మీ దగ్గర ఈ మూడు అవైలబుల్ ఉంటే మూడు వేసుకోవచ్చు లేదంటే బాదం జీడిపప్పు ఉందంటే కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ ఇలాచి వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి కాన్ఫ్లోర్ మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను నేను మెజర్మెంట్తో సహా చెప్తున్నాను కాబట్టి ఇదే క్వాంటిటీలో మీరు చేసుకున్నారనుకో సిక్స్ మంత్స్ దాకా డెఫినెట్గా నిల్వ ఉంటుంది అది ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే సరిపోతుంది ఇది వేసుకొని మొత్తం కలిపెట్టుకోవడానికి నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను ప్లేట్లో కలపడానికి రాలేదు నెక్స్ట్ మనం తీసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని మూడు స్పెన్లుది మొత్తం బాగా కలిసే విధంగా బాగా ఇక్కడ లంప్స్ లేకుండా బాగా మొత్తం కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని కూడా సన్నగా చేపలు చేసి కట్ చేసుకోవచ్చు లేదంటే నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను దానిలో వేసుకొని తిప్పాను ఇలా మనం తినేటప్పటికల్లా మొత్తం పంటి అలా తాకుతుంది ఇదైతే బాగా యూజ్ అయింది నాకు మొత్తం ఆ ముక్కలుగా కట్ చేసుకునే డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకో కడాయి తీసేసుకొని అదే కడాయిలోనే రెండు కప్పులో పాలు తీసుకున్నాను పాలు ఇక్కడ పాలు వచ్చేసి క్రీమీ పాలైనా తెచ్చుకోవచ్చు నార్మల్ పాలైనా తీసుకోవచ్చు క్రీమీ పాలు తీసుకున్నాం అనుకో క్రీమీ ఎక్కువ ఉన్న పాలు టేస్ట్ ఇంకా బాగుంటుంది కుల్ఫీ కానీ ఐస్ క్రీమ్ కానీ తీసుకున్నప్పుడు క్రీమీ పాలు తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అవి ఒక రెండు ఉడుకులు ఉడుకునించుకుంటే సరిపోతుంది ఎక్కువ బాయిల్ అవసరం లేదు మనం ఇందాక పౌడర్ చేసుకున్న దాన్ని ఒక గాజు సీసాలో కానీ లేదంటే హిటెడ్ కంటైన్లో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో అయినా గాలి చొరవని డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకో సిక్స్ మంత్స్ దాకా డెఫినెట్గా నిల్వ ఉంటుంది ఒకసారి పౌడర్ చేసుకున్నామనుకో మనకు సమ్మర్ అంతా యూజ్ చేసుకోవచ్చు కావాల్సినప్పుడల్లా మనం ఎంతైతే పాలు ఒక కప్పు తీసుకున్నామనుకో హాఫ్ కప్పు పౌడర్ వేసుకోవాలి రెండు కప్పులో పాలు తీసుకున్నామనుకో వన్ కప్పు యూజ్ చేయాలి ఇలా చేయడం వల్ల మన కుల్ఫీ చాలా టేస్టీగా వస్తుంది ఇంకా మనం కుల్ఫీ చేయాలని హడావిడికి ఏం చేయాల్సిన అవసరం లేదు ఇది ఒక పౌడర్ చేసి పెట్టుకుంటే చాలు మనం సమ్మర్ అయిపోయేదాకా నిల్వ చేసుకొని వాడుకోవచ్చు ఎప్పుడు పిల్లలు కుల్ఫీ కావాలనుకుంటే నైట్ ఈవినింగ్ చేసుకొని నైట్ అంతా పెట్టుకుని అనుకో మార్నింగ్ తినడానికి కానీ ఆఫ్టర్నూన్ కానీ చాలా బాగుంటుంది మనకి పని ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది పాలు రెండు ఉడకలు ఉడకనిచ్చాక ముందుగా తీసుకున్న కుల్ఫీ మిక్చర్ ఉంది కదా ఆ మిక్చర్ని రెండు కప్పుల పాలకి వన్ కప్ యూజ్ చేశాను మీరు ఒక కప్పు పాలు తీసుకున్నప్పుడు హాఫ్ కప్పు పౌడర్ యూజ్ చేస్తే సరిపోతుంది ఆ పౌడర్ని లంప్స్ లేకుండా పాలల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి ఇది కొంచెం బాగా ఉడకనిచ్చుకుంటే తిక్కు అవుతుంది లేదంటే మనకు జారుడుగా కావాలనుకుంటే కొంచెం లూజ్గా థిక్ కావాలనుకుంటే కొంచెం పల్చగా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకొని డైరెక్ట్గా కూడా తాగొచ్చు డైరెక్ట్ ఫ్రిడ్జ్లో బాదం పాల లాగా అయినా తాగొచ్చు లేదంటే కుల్ఫీలాగా మోసలు కావాలంటే కొంచెం తిక్కుగా వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది పలుచగా కావాలనుకుంటే వేసిన ఒక ఉడుకు ఉడికించాక బంద్ చేసుకొని బాదం పాల టైప్లో అయినా తాగొచ్చు చాలా టేస్టీగా ఉంటాం డైరెక్ట్గా సల్లారి అయినా తాగొచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తాగాక చాలా టేస్టీగా ఉంటాం డెఫినెట్గా ట్రై చేయండి ఇంతే కొంచెం చల్లారాక మనం కుల్ఫీ మౌసులు ఉంటాయి కదా కుల్ఫీ మౌసుల్లో కానీ లేదంటే మన ఇంట్లో గ్లాసులు ఉంటాయి టీ తాగే గ్లాసెస్ ఆ గ్లాసులలో వేసుకొని కూడా మనము పుల్లలు లేని ప్లేస్లో స్పూన్ అయినా పెట్టుకోవచ్చు ఒకసారి అలా ట్రై చేయండి పుల్లలు కావాలనుకుంటే ఈ పుల్లలు వచ్చేసి ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి ప్లాస్టిక్ ప్లేట్స్ దొరుకుతాయి కదా అక్కడ షాపుల్లో అడిగామనుకో వాళ్ళు ఇస్తారు ఆ పుల్లలు తెచ్చుకొని నేను ఆ మౌల్స్లో ఉన్న పుల్లలు వాడలేదు ఆ వాడుతుంటే కుల్ఫీ సరిగ్గా తీవడానికి రావట్లేదు అందుకు నేను ఈ పుల్లలతో యూస్ చేశాను ఈ పుల్లలు పెట్టినాక చాలా బాగా తీయడానికి వచ్చింది అలాగే ఒక గ్లాస్లో కూడా ట్రై చేశాను అది కూడా బాగా వస్తుంది మీకోసం ట్రై చేసి చూపించాను గ్లాసులో కూడా వేసుకోవచ్చు మనకు కుల్ఫీ మౌల్స్లే అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒక ఎయిట్ అవర్స్ అన్న ఫ్రిడ్జ్లో స్టోరేజ్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫుల్లో పెట్టుకుంటే మనకి ఐస్ బాగా కడుతుంది టేస్ట్ కూడా గడ్డ బా మనం బయట తిన్న కుల్ఫీ ఐస్ ఎలా వస్తుందో అలా వస్తుంది కొంచెం బయటికి ఒక టూ మినిట్స్ అయినా పెట్టవచ్చు లేదంటే బయట పెట్టేసరికి కొంచెం కూల్ డౌన్ అవుతుంది ఆ టైంలో కొంచెం లూజ్గా జరుపుకుంటూ కొంచెం కదిలించుకుంటూ తీసి మెల్లగా తీసామనుకో మనకి కుల్ఫీ రెడీ అండి చాలా ఈజీగా చాలా సింపుల్గా డెలిషియస్ అండి రెసిపీ చెప్పాలంటే నేను మాటల్లో చెప్పలేను తిన్నాక పిల్లలందరూ డెఫినెట్గా నచ్చుతారు డెఫినెట్గా ట్రై చేయండి కుల్ఫీ మోసంలో కూడా సేమ్ అదే విధంగా కొంచెం లూజ్ అయ్యాక తిప్పు ఒకసారి ఒకటేసారి డైరెక్ట్గా తివ్వ తీయకూడదు మెల్లమెల్లగా రౌండ్ చేసుకుంటూ తిప్పామనుకో చాలా ఈజీగా చాలా సింపుల్గా వస్తుంది మనకు ఎక్కడ కూడా అంటుకోదు విరిగిపోదు కుల్ఫీ అనేది మనం సేమ్ బయట కొనుక్కునే కుల్ఫీ లాగానే వస్తుంది నేను వీడియో కోసం కొంచెం లేట్ అయింది కాబట్టి కొంచెం ప్లేట్ కంటింది లేదంటే చాలా టేస్టీగా ఉంటుంది యమ్మీ యమ్మీ ఉంది తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో డెఫినెట్గా పిల్లలు బయట కుల్ఫీ ఐస్ క్రీమ్ అన్నప్పుడు ఇలాంటి పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకో ఇన్స్టాంట్గా చాలా ఈజీగా చేసి పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ దాకా నిల్వ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి తప్పకుండా మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ హబ్బాయి బై అని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మరొక వీళ్ళుతో మళ్ళీ మేము ముందుంటాను బాయ్ బాయ్